महबूबाबाद जिला केंद्रंलोनी गुम्मडूर नंदीनगर कॉलनी गंडरकोटि नारायण पेरुपै नालुगु एकराल पट्टा भूमिनि एन्नो एळ्ळुगा तम तात मुत्तातल नुंडि सागु चेसुकुंटुन्नामनि तम व्यवसाय भूमिलो अक्रमंगा चदुरुनु चेसि मुनिसिपल कमिषनर आदेशालतो मोक्कलु नाटुतुन्नारनि बाधितुलु आंदोलन चेपट्टारु। అక్కడికి చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అయినా కూడా తమకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు ఉన్నాయని వారిని తోసేసి మొక్కలు నాటుతున్నారని కోర్టు ఆదేశాలు బుట్ట దాఖలు చేస్తూ కోర్టు ఆర్డర్ని గౌరవిస్తూ ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్ కాపీని సైతం పక్కన పెట్టి ఈ చర్యలకు పాల్పడుతున్నారని తమకు ఈ భూమే ఆధారమని తమకు న్యాయం చేయాలని గండ్రకోటి రజిత గండ్రకోటి రమాదేవి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గుమ్మడూరు నందినగర్ కాలనీలో గండ్రకోటి నారాయణ పేరుపై 4 ఎకరాల భూమి పట్టా ఎక్కి ఉందని ఎన్నో ఏళ్లుగా తమ తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్నామని తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను వేడుకున్నారు। ఇప్పుడు ఇక్కడ మొన్న అనంతరం గారి ఒక 3-4 వాళ్ళు కూడా కేసు బుక్ అవుతది। ఏయ్ బయటికి వెళ్ళి సార్ రేగా ఏ సిడబ్ల్యూసి వాళ్ళు వచ్చి అమ్మడే పడతారు అల్ల వాళ్ళు తిరిగి కాలేదు మళ్ళా వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళాలి నిలబడట్లేదా పెద్దలు జనాలు నింపిరు వేసాం చని ఎత్తారు జూమ్ జూమ్ इतार इष्टार इगो इन पटकोचना कागता को धिकार मरी मे पोदी वाले बीकेटा बीकेकना वाले इष्ट वेतना తిరిగి 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 ఇగో ఇగో సప్పుడు ఎక్కువకున్నాం ఇంకేం చెప్తాం ఎంతకని వరతాం ఎంతకని చేస్తాం ఇక కోర్టునే ధిక్కరించినాక ఏమున్నది కోర్టుల నుంచి వచ్చిన లాయర్ల నోటీసులు ఇగో ఇవన్నీ ఇగో ఆమె రాసిచ్చింది పక్క పెట్టి ఇట్లా చూసిరు పక్క పడేస్తారు ఇక ఆమెనే లెక్క ఎత్తలేరు కోర్టునే లెక్క ఎత్తలేరు పొద్దున్నీ బీకెత్తంటే మా భూమి అన్నా కూడా ఇనకుండా 100 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న భూమిని ఇలా పెసరేసినాం పెసరంతా దున్నిరు అడ్డుపడ్డా కూడా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు ఏగో ఇట్లా ఇప్పుడు మొక్కలు పెడతారు అడ్డుపడ్డా కూడా ఆగట్లేరు అసలు నెట్టేస్తారు పోలీసులు వస్తారు ఇది వస్తారు అది వస్తారు గోకిరిశాలు పోసుకొని సత్తం ఇడ ఉంటాం అని అన్నా కూడా ఇంటనే లేరు వాళ్ళు నెట్టేసుకుంటా పోయి చెట్లు పెడతారు నూరు పట్నం గుమ్మనూరు ఏరియా నందినగర్ కాలనీలో మాది ల్యాండ్ ఉంది అది సర్వే నెంబర్ వచ్చి 227/120 ఆక్రమించుకుంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఆల్రెడీ దీని మీద 2 స్టే ఆర్డర్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చి 2022 లో సెకండ్ వచ్చి 2022 లో 20 లో 22 లో తీసుకున్నాము అయినా సరే ఆక్రమంగా వచ్చి ఆక్రమిస్తున్నారు సో దానికి జిల్లా కలెక్టర్ గారు స్పందించి మాట్లాడాలని అనుకుంటున్నాము స్టే ఆర్డర్స్ ఉన్నాయి అయినా సరే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము 2 స్టే ఆర్డర్స్ పట్టుకొని లాయర్ గారు కూడా మాట్లాడారు మీరు దీన్ని పట్టి ఏం చేయొద్దు రావొద్దు అని చెప్పేసి ఎంఆర్ఓ కూడా సిగ్నేచర్ చేశారు సిగ్నేచర్ చేశా కూడా వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదు మున్సిపల్ కమిషనర్ ఏమో పెట్టండి వెళ్ళండి ఏమైనా పర్లేదు అని చెప్పేసి అంటుంది అట్లీస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి మేము సాగు చేసుకుంటాం ఫ్రమ్ 1932 నుంచి మా డాడీ ముత్తాతలందరూ చేస్తున్నారు అయినా సరే పట్టించుకోకుండా ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు నాకు న్యాయం చేయాలి మేడం గారు అక్రమంగా వచ్చి ఆక్రమిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆక్రమిస్తున్నారు కమిషనర్ వీళ్ళంతా మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు ఏం చేశారో తెలియదు అందరు అనుకోనే చేస్తున్నారు సో మాకు న్యాయం జరగాలి 100 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకునే భూమి మా తాతలు తండ్రుల నుంచి మేము బర్లు గొర్రెలు వ్యవసాయం పని ఇగో పెసర్లు ఎత్తా మొత్తం తుండీరు మాకే ఉన్నది ఇంకా జీవన ఉపాధి మేము బతకడానికి ఏముంది మేము సత్యంగా రేపైతే బతకం మేము మా బతకాలన్నా మేము చావాలన్నా మమ్మల్ని ఏం చేస్తారో మరి వాళ్ళిగా లేకపోతే మాకేమైనా ఆధారం చూపిస్తారా ఇట్లా చెట్లు పెట్టి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తే ఇంకేమున్న
అన్ని పెద్ద పెద్ద పిల్లల పెళ్లిళ్ళు మళ్ళీ భవిష్యత్తులు అంతా ఏం కావాలి ఉన్న భూమిని ఆక్రమించుకున్న తర్వాత మమ్మల్ని చంపుతారా మరి వాళ్ళే ఏం చేస్తారో రేపటి వరకు మేమే బతుకం ఇక సత్తాం ఇంకా లేకపోతే మేడం గారు ఏం చేస్తారో న్యాయం మాకు న్యాయం చేయాలి మాకు లేకపోతే మేము బతకనే బతుకం ఈ భూమి మీద ఉండనే ఉండం మేము ఈ భూమి పోయినాక మేము బతికేదే లేదు ఇక ఇంకెందుకు ఉన్న భూమి పోయినాక మీ పిల్లలు గవర్నమెంట్ జాబ్లా చేసుకుంటే బతికేతున్నాం బర్లు గొర్రెలు మాకు అన్ని ఉన్నాయి వ్యవసాయం పని చేయటోళ్ళను ఇస్లాం మొబైల్ జిల్లా గుమ్నూరు పట్టణమా గుమ్నూరు ఏరియా మొబైల్ జిల్లా స్టార్ట్ మౌబా జిల్లా గుమ్నూర్ ఏరియా నందినగర్ కాలనీలో మాది సర్వే నెంబర్ 120 చెప్పాలి నాకు మేమైతే బతుకం ఇక ఏదో ఒకటి చేయాలి మమ్మల్ని ఇంత బాధతో మేము పొద్దున్న నుంచి అన్నం లేదు ఏం లేదు ఇన్ని ఉన్నాయి తీసేస్తాంటే కూడా మా మీద పడి వస్తారు పోలీసులను వీళ్ళ వాళ్ళని పంపిస్తారు మమ్మల్ని తీసేస్తారు అసలే మేమిద్దరం వాళ్ళు 100 మంది మేమేం చేస్తాం సేడర్ తెచ్చినాము వేలకు వేలు లక్ష లక్ష ఖర్చు పెట్టుకుని ఇవన్నీ చేసినా కూడా ఇగో వాళ్ళకు ఇంత కూడా చలనం లేకుండా చేస్తారు మరి మా భూమి మీదకి వచ్చి ఇస్తాం అంటే ఇట్లా చేస్తారు మేము సాగు చేసుకునే భూమిని పెస్తారు తాతల నుంచి సంపాదించుకొని వాళ్ళ గొర్రెలను బర్రెలను ఇవన్నీ కాసుకుంటా ఇస్తాం ఇగో ఇట్లా చేస్తారు మా జీవన పోలే ఇది మా గవర్నమెంట్ జాబ్ లా ప్రైవేట్ గా ఏదో కూల్ చేసుకుని బతుకుతాను ఈ ఉన్న భూమి గుంజుకున్నాక ఇంకా మేము బతకాలి చంపుతారేమో మరి సత్తా రేపు వచ్చిందే